ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వెజిటబుల్ బిర్యానీ అండి సో దీన్ని వెజిటబుల్ బిర్యానీ అని కానీ వెజిటబుల్ పులావ్ అని కూడా సో మనం పిలుచుకోవచ్చు సో దీన్నైతే మనం ఇంట్లోనే ఇలా పొడి పొడిలాడుతూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర వరకు రైస్ అనేది యాడ్ చేసి వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి సో స్టవ్ ఆన్ చేసుకొని వేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి సో ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు ఒక స్పూన్ షాజీరా అలాగే రెండు లవంగాలు రెండు ఇలాచి బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గులు అనేవి మొత్తం ఇలా యాడ్ చేసుకున్నానండి సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు అనేవి ఇలా యాడ్ చేసుకోవాలండి సో ఆనియన్స్ కూడా ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం నెయ్యి అనేది కూడా ఇలా యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను సో నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మన ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇందులోకి ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చి అనేవి కూడా కట్ చేసి వేసుకున్నానండి అలాగే వెజిటబుల్ రైస్ కదండి మనం చేసేది సో వెజిటబుల్ పులావ్ అందులోకి క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ అనేది కూడా నేను ఇలా యాడ్ చేసుకున్నానండి వాష్ చేసి సో ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో మధ్యలో ఇలా మూత అనేది తీసేసి ఇలా బాగా కలుపుతూ ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా సో బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇందులోకే ఒక టమాటా అనేది కూడా కట్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాను సో టమాటా కూడా యాడ్ చేసి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి పెట్టి బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అనేది తీసి అందులోకి కొన్ని పలుకులు అలాగే యాడ్ చేసుకోవాలండి సో ఇలా జీడిపలుకులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో వీలైతే అలా ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అండి సో కొత్తిమీర అనేది కూడా ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో మనం ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి అయితే మనం ఇప్పుడు పులావ్ చేస్తున్నాం కదండి సో అందులోకి మనం రెండు బౌ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో రెండు గ్లాసులు పోసి ఇంకొంచెం వాటర్ అయితే ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అనేది ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి సో ఇలా బాగా కలుపుకొని దీనిపైన మూత అనేది పెట్టేసుకొని మనం వా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి సో వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి సో అది అస్సలు వాటర్ అనేది లేకుండా మనం యాడ్ చేసుకోవాలండి సో వాటర్ ఏమాత్రం మనం యాడ్ చేసిన రైస్తో పాటు మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ రాదండి సో ఇలా రైస్ మొత్తం వాటర్ లేకుండా ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకోవచ్చండి సో అలా చెక్ చేసేసుకొని మూత అయితే ఇలా పెట్టేసుకొని మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు అలాగనే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో నేను ఇలా పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అనేది తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత అనేది ఇలా పెట్టేసుకున్నానండి సో పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన పులావ్ అనేది సో రెడీ అయిపోయిందండి సో చాలా పొడి పొడులాడుతూ వచ్చిందండి సో బాగా చాలా బాగుంది మన వెజిటబుల్ బిర్యానీ ఆర్ వెజిటబుల్ పులావ్ అండి సో ఇలా కొత్తిమీర అనేది కూడా నేను యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను సో అంతేనండి మన వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఈ వెజిటబుల్ బిర్యానీలో మనకు కావాలంటే బంగాళదుంప క్యాబేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నేనైతే క్యారెట్ అలాగే ఇవి నాకు అవైలబుల్లో ఉంటే సో నేను రెండు మాత్రమే యాడ్ చేశానండి సో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ వెజిటబుల్స్ అన్నా యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చండి సో చాలా బాగుంటుంది సో ఇది ఏ కర్రీలోకైనా బాగుంటుందండి అంతేనండి మన వెజిటబుల్ బిర్యానీ కానీ పులావ్ కానీ మనం పిలుచుకునే పేరు పెట్టేనండి సో అదైతే రెడీ అయిపోయింది చూడండి చాలా పొడపొడలాడుతూ వచ్చిందండి అసలు ముద్దగా అనేది రాలేదు సో బయట మనం ఎలా అయితే రెస్టారెంట్లో కొనుక్కుంటామో సో అలానే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి